Hi everyone, welcome back to my channel. Dear guys, in this video we will discuss the solutions of exercise 4b problems. Okay, so in video lo manam exercise 4b ki sambandhinchina problems discuss cheddam. Ee exercise 4b nunchi 7 marks question expect cheyochu board exam lo. So idi chaala chaala important exercise anamata. Adhe vidhanga JEE mains lo kuda एमसीक्यू కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీనిలో ప్రోగ్రెషన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఉన్నాయి. పార్టిక్యులర్ గా ఈ ఎక్సర్సైజ్ లో అవి మనకి కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్లయితే సాల్వ్ x³ - 3x² - 16x + 48 = 0. ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే సమ్ ఆఫ్ టు రూట్స్ ఇస్ 0. యాక్చువల్లీ ఇట్ ఇస్ ఏ క్యూబిక్ ఈక్వేషన్. ఇస్ ఇట్ బికాజ్ ఇట్స్ డిగ్రీ ఇస్ 3. సో దట్ ఇట్ ఇస్ ఏ క్యూబిక్ ఈక్వేషన్. So let us consider these roots as alpha, beta, and gamma. Okay, then from this, if you compare with the standard form x cube plus p one x square plus p two x plus p three is equal to zero. Okay, then here p one is equal to minus 3, p two is equal to minus 16, and p three is equal to 48. Clear? ओके इप्पुडु वरकु अदे मन कंपेयर चेसि p1 p2 p3 वैल्यूस रासेसाम. इप्पुडु मनकि फार्मुला s1 एंटी माइनस p1 कदा, अंटे सम ऑफ द रूट्स अल्फा प्लस बीटा प्लस गामा इज इक्वल टू एंत माइनस p1, अंटे माइनस p1 वैल्यू एंत माइनस 3, दैट इज इक्वल टू प्लस 3. कानी मनकि एम इच्चारंटे सम ऑफ टू रूट्स इज 0 अन्नारु. अंटे ई मूडु रूट्स लो ई थ्री रूट्स लो एवैना रेंडु रूट्स योक्क सम एंत 0 अनि इच्चारु. ओके, अवि मनं अल्फा बीटा अनुकुंदाम. So given alpha plus beta is equal to 0. So okay, it is given. Then if you substitute in this, we get here 0 plus gamma is equal to 3. That means gamma is equal to 3. And then third root vachestundi. Aa entha vachestundi gamma vachestundi ante 3 anamata. Okay. Next, manaku kavalsindi actually solve anadu. Ante ikkada 3 roots lo oka root telisindi manaki. Inka 2 roots values teliyadu. దాని కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకుంటున్నా. S3 ఫార్ములా ఏంటి దానికి? మైనస్ P3 కదా ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కి. అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ P3 వాల్యూ ఎంత? 48. సో మైనస్ 48. ఓకే, ఇందులో మనకి ఆల్ఫా వాల్యూ తెలియదు, బీటా వాల్యూ తెలియదు, కానీ గామా వాల్యూ తెలుసు 3 అని ఇక్కడ నుంచి కదా. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 48. దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేశాను సిన్స్ గామా ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ నుంచి మనకి తెలిసిపోయింది. దెన్ నౌ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా, దట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 48. ఈ 3 అడ్ అయితే డివైడ్ అవుతుంది, డివైజర్ అవుతుంది. సో ఇది మైనస్ 16 టైమ్స్ వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16. క్లియర్? ఫ్రమ్ హియర్ బీటా ఈజ్ ఈక్వల్ హౌ మచ్? మైనస్ 16 బై 4, సారీ మైనస్ 16 బై ఆల్ఫా. ఆల్ఫా ఇంటూ బీటా మైనస్ 16 కదా, దెన్ బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ 16 బై ఆల్ఫా. ओके क्लियर? ఇప్పుడు ఈ బీటా వాల్యూ తీసుకెళ్లి మనకి ఇచ్చినటువంటి రిలేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకు ఆల్ఫా వాల్యూ వస్తుంది కదా. అంటే ఈ మొత్తం ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా అయిపోతుంది కదా. సో పుట్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 బై ఆల్ఫా ఇన్ ఈక్వేషన్ 1. దీన్ని 1 అనుకుందాం, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయమన్నాం. అప్పుడు మనకి ఏమవుతుంది? బీటా బదులు మనం ఏ రాయొచ్చు? ఇప్పుడు ప్లస్ 16 బై ఆల్ఫా రాయొచ్చు. That is equal to 0. Okay. ఇప్పుడు మనం సింప్లిఫై చేసినట్లయితే ఇది ఏమవుతుంది? కూడా ఇక్కడ మనం సింప్లిఫై చేసినట్లయితే ఎల్సిఎం వచ్చేసి ఆల్ఫా అవుతుంది. ఓకే, సో ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ హియర్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఆల్ఫా 0 అవుతుంది. ఓకేనా? అంటే దీన్ని ఏం రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ 4 ఇంటూ ఆల్ఫా మైనస్ 4 గా రాయొచ్చు కదా. ఎందుకంటే 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, మనం 16 ని 4 స్క్వేర్ గా రాసుకోవచ్చు. అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేసి రాయొచ్చు. సో ఫ్రమ్ హియర్ ఇక్కడ ఏం రాయొచ్చు? ఆల్ఫా వాల్యూ మైనస్ 4 కామా 4 అని వచ్చింది. అండ్ ఆల్ఫా వాల్యూ మైనస్ 4 కామా 4 అని వచ్చింది. అంటే ఆల్ఫా మైనస్ 4 అయితే బీటా వాల్యూ ఎంత? ఇక్కడ రెండు కేసులు ఏదైతే కేస్ 1 లో ఒకవేళ ఆల్ఫా వాల్యూ మనం మైనస్ 4 గా కన్సిడర్ చేస్తే వాట్ విల్ బి ద బీటా వాల్యూ? అదేంటి? మైనస్ 16 బై ఆల్ఫా అన్నమాట. అంతే కదా, ఈక్వేషన్ 2 నుంచి బీటా వాల్యూ ఎంత?
मन की तेज माइनस सिक्सटीन बै आलफा आलफा बदल इक माइनस फोर रात अब मन बीटा वाल्यू प्लस फोर वो नीन आलफा वाल्यू फोर का कंसीडर अब बीटा वाल्यू ए माइनस सिक्सटीन बै फोर अंत माइनस फोर अब मोताइए फोर अंकोट माइनस फोर एंड सम जीरो कदाई काबटे फाइनल द रिक्वायर्ड रूट्स आर फाइनल मन का रूट्स द रिक्वायर्ड रूट्स आर फोर अच्छे इंको माइनस फोर थर्ड रूट थ्री अच्छे आंसर ओके सो मेरे माइनस फोर फोर थ्री रासा करेक्टे लेकिन फोर का माइनस फोर थ्री रासा करेक्टे एलासा फाइनल मन को थ्री रूट्स अवेटे फोर माइनस फोर थ्री आर माइनस फोर फोर थ्री ओके क्लियर कदा सो इधी इंपॉर्टेंट क्वेश्चन रूम सारे प्राक्टिस ओके मैं इन नेक्स्ट क्वेश्चन डिस्कस डिस्कस नेक्स्ट प्रॉब्लम दट फाइंड द कंडीशन दट एक्स क्यूब माइनस पी एक्स स्क्वे प्लस क्यू एक्स माइनस आर इज इक्वल टू जीरो मे हैव द सम ऑफ टू ऑफ इट्स रूट्स जीरो सेम वे इन द सेम सिमिलर प्रोसेस ओके इन द प्रीवियस प्रॉब्लम आल्सो दे आर गिवन सम ऑफ द रूट्स इज जीरो ओके इन द सेम वे हियर आल्सो इन दिस प्रॉब्लम आल्सो दे आर गिवन सम ऑफ टू ऑफ इट्स रूट्स इज जीरो एनी टू रूट्स ए रेंडु रूट्स एक सम अयिना सरे जीरो अवुतुंदन्नमाट अंटे मन क्लियर अंडरस्टैंडिंग कोसम नेनु I'm using Telugu also sometimes. Okay, so here given equation is this: x cube minus px square plus qx minus r is equal to zero. इकड़ा मानो standard form तो अगर compare ये इसने लेते, and compare with this equation with x cube plus p1x square plus p2x plus p3 is equal to zero. Okay. అయితే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఎనీ టూ రూట్స్ ఇప్పుడు లెట్ అప్పుడు పీ వన్ ఏమవుతుంది కంపేర్ చేస్తే పీ వన్ ఏమో మైనస్ పి అవుతుంది పీ టూ ఏమో ప్లస్ క్యూ అవుతుంది పీ త్రీ ఏమో మైనస్ ఆర్ అవుతుంది కదా కానీ మనకి ఇచ్చింది ఏంటి ఎనీ టూ రూట్స్ సమ్ ఆఫ్ టూ రూట్స్ ఈజ్ జీరో అన్నాడు ఓకే ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ అంటే మనం ఆల్ఫా బీటా గామా రూట్స్ అనుకున్నట్లయితే रूट्स ऑफ गिवन इक्वेशन అనుకున్నట్లయితే అప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది జీరో అవుతుంది కదా అంటే అప్పుడు సమ్ ఎంత అవుతుంది ఇందాకలాగా సేమ్ సమ్ ఆఫ్ రూట్స్ ఏమ అవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ p1 అవుతుంది కదా అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ జీరో గామా ఈజ్ ఈక్వల్ మైనస్ p1 వాల్యూ ఉంది ఇక్కడ మైనస్ p అంటే ఇక్కడ గామా ఈజ్ ఈక్వల్ p వచ్చేసింది సేమ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి s3 ओके अंटे आलफा इंटू बीटा इंटू गामा वाल्यू एंता अभी माइनस पी थ्री फार्मूला का पी थ्री वाल्यू एंता माइनस आर कदा अंटे माइनस आफ माइनस आर प्लस आर वस्तु अंड आलफा इंटू बीटा इंटू गामा इज इक्वल टू आर इधर आर गामा का ओके अंटे आलफा इंटू बीटा इंटू गामा वाल्यू एंता वच्चिंदी आर वच्चिंदी ओके इप्पुडु दीनिलो सब्स्टिट्यूट चेद्दाम आलफा बीटा इंटू गामा वाल्यू मनकि एंत वच्चिंदी पी वच्चिंदी काबट्टि अदि आर सो आलफा इंटू बीटा वाल्यू एंत आलफा इंटू बीटा इंटू पी इज इक्वल टू आर ओके लेट इट बी ओके अर्थम चेद्दाम तर्वात एंटंटे इक्कड एस टू फाइंड आउट चेद्दाम एस टू अंटे एंटी सम आफ् दि प्रोडक्ट आफ् दि रूट्स टेकन टू एट अ टाइम कदा अंटे आलफा इंटू बीटा प्लस बीटा इंटू गामा प्लस गामा इंटू आलफा दीन वाल्यू एंत पी टू कानी इक्कड पी टू वाल्यू एंत क्यू कदा అంటే ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా వాల్యూ ఎంత మనకి ఇక్కడ తెలియదు అట్లా ఉంచేద్దాం ఆల్ఫా బీటా అట్లా ఉంచేద్దాం ఓకే ఇక్కడ నుంచి గామా కామన్ తీస్తే ఇక్కడ నుంచి గామా కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది ఈజ్ ఈక్వల్ టు పీ టూ అంటే ఎంత క్యూ ఓకే క్లియర్ ఇక్కడ ఏం చేశానంటే ఆల్ఫా బీటాని అట్లే ఉంచాను కానీ ఈ రెండింటి టర్మ్స్ నుంచి ఐ హావ్ టేకెన్ గామా కామన్ దెన్ ఇట్ రిమైన్స్ ఆల్ఫా ప్లస్ బీటా బట్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఈస్ जीरो सो गामा इंटू जीरो जीरो इकडेसर अंटे दे आर गिवन ओके सो वाळ्ळु इच्चारु इक्कड गिवन इट इज गिवन सो देन आई हैव रीप्लेस्ड आल्फा प्लस बीटा बाय जीरो सो इज इक्वल टू क्यू अंटे आल्फा इंटू बीटा इज इक्वल टू एंता क्यू इदि मीरु 2 अनुकुन्नट्लयिते दीनिलो आल्फा बीटा वाल्यू सब्स्टिट्यूट चेद्दाम मनं इदि 3 अनुकुन्नट्लयिते फ्रम
2 and 3 we can write a right and alpha beta badle q rasam okay alpha beta badle q rasam ikkada em migilindi p undi into p is equal to r so therefore p q is equal to r so this is the relation okay it is the relation so they have asked what is the condition that x cube plus sorry x cube minus px square plus qx minus r is equal to 0 may have sum of two of its roots is 0 ante even two roots 0 aithe appudu vadi coefficient ila untai anamata p into q is equal to r idi chaala chaala important result ok sari mcet lo kuda adadam jarigindi ee question okay na so please make it note now we will discuss different types of problems which are related to this exercise in the next video lecture okay so I request you all of you if you like our videos please share it with your friends and click on the like button please subscribe thank you.